రాయండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఒక స్పెషల్ పెట్టుకున్నాడు. అసలు ఏంది స్పెషల్, మనాడు ఇక్కడ ఎందుకు వచ్చాడు, దీన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఏముందో తన్నడికి తెలుసుకుని ప్రయత్నిద్దాం. చెప్పండి మీ పేరేం పేరు? నేను సూర్యన్ అండి, డైరెక్టర్ గోవింద పశుగోవింద. నా సినిమా కూడా రిలీజ్ ఉంది. డైరెక్టరా? గుడ్ గుడ్. థ్యాంక్ యూ. చూసారా మూవీ? చూసారా? చూసాను. ఎలా ఉంది మూవీ? బాగుందండి, ఒకసారి చూడొచ్చు ఫ్యాన్స్ అయితే. అంటే నేనేది ఏంటంటే, ఇప్పుడు ఒక మూవీ ట్రెండ్ లోకి వచ్చేసాం మనము, టెక్నాలజీ పెరిగినా దాని తర్వాత ఒక డివోషనల్ మూవీ తీయడం అనేది ఇట్స్ అ డేర్ అన్నమాట. ఒక డేర్ తో పాటు ఎలా ఉంది? నాకు తెలిసి నేను ఒకటి చెప్తాను సార్, తెలుగు డైరెక్టర్ ఇవ్వండి, సౌత్ డైరెక్టర్లు ఎంకరేజ్ చేయండి. నార్త్ అనేది వాళ్ళకి ఫ్యాషన్ వాళ్ళు తీస్తారు, కానీ మేకింగ్లో ఇది ఉండదు. మనం ఇప్పుడు కూర వండాం అనుకోండి, దాని టేస్ట్ ఉండదు. సో వాళ్ళు అలా చేశారనమాట, వాళ్ళ టేస్ట్ తెలియదు వాళ్ళకి. బాగా వండాలంటే సౌత్ వాళ్ళే ఏదన్నా టేస్టీగా వేసి బాగా తినిపిస్తారు. సో దయచేసి నేను అదే కోరుకున్నాను, డైరెక్టర్గా సౌత్ డైరెక్టర్ తీసుకొని. చాలామంది ఉన్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రశాంత్ నీరు అద్భుతంగా ఉన్నారు, రాజమౌళి గారు. సో మన దాంట్లో సౌత్ నుండి బోల్ మంది ఉన్న డైరెక్టర్లు చెప్పాలంటే వాళ్ళకి ఇస్తే ఏంటంటే 100% మీ రేంజ్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్తారు. సో నేను దయచేసి అదే అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య సినిమా ఉంది, దాంట్లో ఎక్కడ నాగార్జున కనిపించాడు? అఫ్కోర్స్ నాగార్జున హీరో అయినా కూడా అది అన్నమయ్యే కనిపిస్తుంది, అన్నమయ్యే కనిపిస్తుంది. సో అది రాఘవేంద్రరావు డైరెక్టర్ గారి గొప్పతనం చెప్పాలంటే. ఆ రోజు మనం నిజంగా అనుకుంటుంది, అది చూడంగానే అరే అద్భుతంగా అప్పుడు జరిగినట్టుంది కదా, అంటే అది డైరెక్టర్ల చేతుల్లోనే ఉంటుందండి, అంత అంత గొప్ప విజువల్స్. సో వీళ్ళు ఏంటంటే నార్త్ వాళ్ళకి ఏంటంటే ఎంత గొప్పగా స్టైలిష్గా చూపించామో అదే చూపిస్తారు. ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? కొన్ని చోట్ల బాగాలేదు అనిపించిందండి, కానీ ఓవరాల్గా అయితే బాగుంటుంది. మరీ అలా తీసిపడే పెద్ద హీరో చెప్పాలంటే మరీ తీసిపడేంత ఇది కాదు. సో అద్భుతంగా ఉంటుంది, కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా అనిపించింది. విజువల్ కానీ కొన్ని చూసినప్పుడు అది ఇది అనిపించింది, కానీ చిన్న చిన్న గెటప్స్ కానీ అవి మారుకుంటూ ఉంటే బాగుండదు. మొత్తం ఫ్రాంక్ ఇది ఉంటుంది కదా. ఏంటంటే అంటారు అతను రాముడా? ఆ క్యారెక్టరే చేశాడు చెప్పాలంటే. 100% రాముడిలా ఏదైతే ఉందో అదే క్యారెక్టర్ యూజ్ చేశారు. కానీ అక్కడ కొన్ని వాళ్ళకి పట్టు లేదండి, వాళ్ళకి చరిత్ర మీద పట్టు లేదు. అలాంటప్పుడు ఇయ్యదు డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఒక టైప్ ఆఫ్ యాక్టర్ కదండి, అంటే ఈ ఇలాంటి డివోషనల్గా ఒక రాముడిగా ఫ్యాన్స్ స్వీకరించలేకపోతున్నారా? లేకపోతే ట్రై చేయడం గొప్ప సార్ చెప్పాలంటే. ట్రై చేయడం గొప్ప, ఎందుకంటే రాముడు అనేవాడు మనం చిన్నప్పటి నుండి మనం వింటాము, రామాయణం వింటూ చూస్తూ అవన్నీ పెరుగుకుంటూ గుడికి వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు మొక్కుతాం రామ రామ అని చాలా. సో మనం అలా మొక్కుతాము. సో గొప్ప దేవుడు చెప్పాలంటే. సో అలా చేయడం కూడా గొప్ప విషయం చెప్పాలంటే. ఎవరైనా ఉండనియండి, తప్పకుండా. నా ఉద్దేశం ఏంటంటే, మన ఉద్దేశాలు ఏంటంటే, ఇట్లాంటి మూవీస్ రావడం అనేది అంటే పుస్తకాలు చదువుకుంటాం, రామాయణం మహాభారతం లేకపోతే బైబిల్ కానీ ఖురాన్ కానీ ప్రతి ఒక్కటి మనం చదువుకుంటాం, కానీ సో విజువల్గా ఇలాంటి మూవీస్ కానీ వస్తే ఓహో రాముడు దేవుడు ఇలా చేసాడు, లేకపోతే ఇంకొకరు ఇలా చేసాడు, వాళ్ళ లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ హిస్టరీ ఇలా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే. సో అందులో కూడా దానికి సూటబుల్గా ఉండాలని మన ఉద్దేశం. అవునండి, ప్రభాస్ ప్రతి కటౌట్ కానీ అన్నీ చూస్తే బాగుంది, కానీ డైరెక్టర్ దగ్గర తీసుకున్నప్పుడే బాగాలేదు అనిపించింది చెప్పాలంటే. మన సౌత్ డైరీ తీసుకుంటే అది వేరేలా తీసేవాళ్ళు, దాన్ని మళ్ళీ ఇదే సబ్జెక్ట్ని కంప్లీట్ డివోషన్ లాగా కంప్లీట్ డివోషన్ లాగా అద్భుతంగా తీసేవాళ్ళు చెప్పాలంటే. ఇదే బడ్జెట్ చేస్తుంటే ఈరోజు ఈ అదే బాహుబలిని క్రాస్ చేసి పడేసేది మన తెలుగుదేశం. ఎంత ఉంటుంది మ్యాటర్ చెప్పాలంటే, మనోళ్ళు క్షుణ్ణంగా అన్నీ ఉంటాయండి. బాలీవుడ్ ఏంటంటే అది స్టైలిష్ మేకింగ్ అంతే చూడటానికి, దాంట్లో ఏముండదు, టేస్ట్ ఉంది నేను చెప్పాను కదండి. కూరలో చేస్తారు కానీ దాని టేస్ట్ ఉండదు అంతే. మనోళ్ళు ఏంటంటే కూర చేస్తే అద్భుతంగా ఉంటుందండి, 100% చెప్తున్నాను. సౌత్ అందుకోసమే ఇప్పుడు నార్త్ వాళ్ళు వచ్చి మన సౌత్ సినిమాలు ఎప్పటికీ చూస్తారు, మన సౌత్ సినిమాలను కోసుకుంటారు అనమాట చెప్పాలంటే. ఎందుకంటే మరి మళ్ళీ అలా ఉన్నప్పుడు మన సౌత్ నార్త్ డైరెక్టర్లు ఎందుకు ఇక్కడ ఎంకరేజ్ చేయండి, తర్వాత సౌత్ యాక్టర్స్ని పెట్టుకోండి. సో అది నేను కోరుకునేది మాత్రం అదే. సో భీమవరం తాళిని కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేశారు, ఇది ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అందుకోసమే ప్రభాస్ ఫోటో పెట్టారు. సో ఇది ఎంతండి బాక్స్? ఇది కొన్ని తక్కువ క్వాంటిటీ ఉంటుంది చెప్పాలంటే, తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఇది ఉంటుంది అనమాట, టేస్ట్ కానీ బాగా ఉంటుంది అని చెప్పేసి. నాన్ వెజ్ వెజ్ ఆ రెండు ఉంటుంది, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మీరు ఒకసారి ట్రై చేయండి వచ్చి, 100% బాగుంటుంది. ఇది భీమవరం. సో అందుకోసం బాక్స్ ఎంత? బాక్స్ తెలియదు కానీ తక్కువే అండి చెప్పాలంటే, మాకు అంత ఐడియా లేదు. బట్ అంటే మాకు తీసుకొచ్చి చెప్పారన్నమాట మేము ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చెప్తే, సరేలేని